అంటే భారత రాష్ట్ర సమితిలోనే బానిస రాష్ట్ర సమితిగా ఉన్నది 1200 మంది విద్యార్థులు బలిదానాలనే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఒక కేసిఆర్ నైట్ పెగ్గు కొట్టి పొద్దునొచ్చి జెండా పడితి రాలే తెలంగాణ ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడే బోకర్ కేసిఆర్ ను నమ్మే ప్రసక్తి లేదు పైన కేడి కింద మోడీ పైన మోడీ కింద కేడి కేసిఆర్ గాని తొక్కి పట్టాలి ఇయాలి ఇదంతా బీఆర్ఎస్ ముఖ్యమంత్రి చేయడమే ఎందుకంటే జగన్ అక్కడ ముఖ్యమంత్రి అయ్యండు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సీట్ ఇస్తావా నువ్వు వస్తావా అంటే 1200 మంది అమరవీరుల బలిదానాలు తీసుకుంటేవి బఫో కేసిఆర్ విద్యార్థులు నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయింది చూసి ఇచ్చిన సోనియమ్మకు గిఫ్ట్ గా పానిస కిషోర్ గాని బాలకృష్ణకు దమ్ముంటే బిడ్డ మీరు మొగల్లు అయితే ఎమ్మెల్యేలు ఎట్లయితారో చూస్తాం బిడ్డ నిధులను ఎవరు దోసుకోలేదు నిధులు దోసుకుంటే బట్టలు ఇప్పి కొడతాం కొడుక రాజ్యాంగబద్ధంగా పదవులలో ఉన్న లుచ్చగలను ఫస్ట్ తన్నాలి ఎన్ని పెగ్గులు దాయిన అంటే లెక్క చెప్తాడు కానీ రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్ ఉన్నాయంటే లెక్క చెప్పని కేసీఆర్ కేసీఆర్ కు రాజ్యాంగం ఓపిక లేదు చెప్పులు మోసినంత ఈజీ కాదే రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కావడం ఈటల రాజేందర్ను బర్త్డే చేసింది కదా మరి 100 కోట్ల స్కామ్ ఉన్న నీ బిడ్డ ఎందుకు దొరకలేదు రాజ్యాంగబద్ధంగా కేసీఆర్ బతుకు మారింది ప్రజల బతుకు అట్నే ఉంది టిఆర్ఎస్ ని కాస్త బీఆర్ఎస్ గా మార్చి కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లో వెళ్తున్నటువంటి పరిస్థితి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు భారత రాష్ట్ర సమితి అంటే భారత రాష్ట్ర సమితిలోనే బానిస రాష్ట్ర సమితిగా ఉన్నది భారత రాష్ట్ర సమితిగా లేదు బానిస రాష్ట్ర సమితి బానిస రాష్ట్ర సమితి అంటేనే తెలంగాణలో బానిసల పైన నిజాం రాజులు పెట్టిన ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమంలా తెలంగాణ రాష్ట్ర సమితిగా మలుచుకున్నాం 1200 మంది విద్యార్థులు బలిదానాలనే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మిగతా ఉన్న ఉద్యమకారులందరూ కొట్లాడుతూనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం ఒక కేసీఆర్ నైట్ పెగ్గు కొట్టి పొద్దునొచ్చి జెండా పడితే రాలే తెలంగాణ శ్రీకాంతాచారి లాంటి వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి ఈశాంత్ రెడ్డి శిరపురం యాదయ్య లాంటి ఎంతో మంది అమరవీరులు త్యాగాలు చేస్తే తల్లి సోనియా గాంధీ గారు ఆ ప్రాణాలను చూసి అప్పుడు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన తర్వాత కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి కుటుంబంతో పోయి నువ్వు ఒక కాంగ్రెస్ ను కాంగ్రెస్ తో టిఆర్ఎస్ మిలాఖత్ అయి పోటీ చేస్తామని వచ్చి ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడే బోకర్ కేసీఆర్ ను నమ్మే ప్రసక్తి లేదు లాస్ట్ ఇయర్ తెలంగాణ ఉద్యోగంలో గెలిచినావు తర్వాత మిషన్ లో హ్యాక్ చేసుకుని గెలిచినావు మిషన్లతో గెలిచిన బాలకావు కేసీఆర్ రేపు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో బీఆర్ఎస్ లేదు ఢిల్లీలో కేడి ఇలా జోడీ అన్నట్టు మీ ఇద్దరు కలిస్తే డి జోడీ అవుతుంది పైన కేడి కింద మోడీ పైన మోడీ కింద కేడి ఇద్దరు కలిస్తే డి జోడీ మీరు పోయి డి జోడీలో డి జోడీలో మీరు ఏమన్నా ఉంటే చేయండి కానీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర సమితి అంటే ఇలా భారత రాష్ట్ర సమితి పెట్టుకో బానిస రాష్ట్ర సమితి పెట్టుకున్నావు ఇలా సాయన్న ఒక దళితుడు ఇలా రాష్ట్రం నలుమూలలా ఉమ్మడి 10 జిల్లాలు 33 జిల్లాలలో సిగ్గుచేటు దళిత ముఖ్యమంత్రి అన్నాడు ఇలా డబుల్ బెడ్రూమ్ అన్నాడు 3 ఎకరాల భూమి అన్నాడు ఇలా దళిత బంధు అన్నాడు దళితులకు దళితుణ్ణి ముఖ్యమంత్రి అయితే కనీసం కృష్ణరాజు హీరోను తర్వాత కైకాల సత్యనారాయణ తర్వాత కృష్ణ గారు కానీ మొన్న చనిపోయిన తారక రత్న కానీ తర్వాత నోముల నరసింహారెడ్డి కానీ నోముల నరసింహ యాదవ్ తర్వాత వీళ్ళందరికీ అంటే కొంతమందికి ప్రభుత్వ లాంఛనాలతో చేసిన లుచ్చ ఇవాళ దళితులు ఏకంగా కావాల్సిన అవకాశం ఇవాళ వర్గీకరణ అంటూ ఏబిసిడి వర్గీకరణ అంటూ కొన్ని అంశాల మీద కొట్లాడుతున్న దళితులారా ఏ కాన్సెన్స్లో అయితే అవమానం జరిగిందో ఆ కాన్సెన్స్లో కేసీఆర్ కానీ జెండా ఎగరొద్దు కేసీఆర్ కానీ తొక్కి పట్టాలి ఇవాళ ఇదంతా బీఆర్ఎస్ ప్లాన్ మొత్తం కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయడమే ఎందుకంటే జగన్ అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు ఆ వయసులో ఉన్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి కేటీఆర్ది ఒకటే కలబడ్డది ముఖ్యమంత్రి సీట్ ఇస్తావా నువ్వు వస్తావా అంటే భారత రాష్ట్ర సమితి అంటే బానిస రాష్ట్ర సమితి పెట్టుకున్నాడు ప్రజలకు తెలియకుండా భారత రాష్ట్ర సమితి అప్పుడు కొట్లాడితేనే 14 ఏళ్ళు పడ్డది 14 ఏళ్లలో 1200 మంది అమరవీరుల బలిదానాలు తీసుకుంటేవి బఫో కేసీఆర్ నీలాంటి మాటలకు ఎవడున్నాడు నీ మాటలు చేయలేవు నీటి మూటలు అయిపోయినాయి
ఇవాల అందరూ ప్రజలు విద్యార్థులు నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయింది ఇవాలను మాట్లాడుతున్న విషయాలు ఎక్కడ పోయినాయి అందరూ చేంజ్ అవుతారు ఇవాల రేపు వచ్చే అవకాశం ఉంటే మిత్రుడన్నట వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అంటే కాంగ్రెస్ నా ఒపీనియన్ చెప్తున్నా ప్రజల ఒపీనియన్ కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలు కూడా చాలా మంది కమ్మ విల్లందరూ చూసుకుంటే ఇవాల రేవంత్ రెడ్డి చేసే యాత్రలో అన్నిటికీ సమన్వయ పార్టీ అంటే ఒకే ఒక పార్టీ అది కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణను సాధించి తెలంగాణ అమరవీరుల ప్రాణాలను చూసి ఇచ్చిన సోనియామ్మకు గిఫ్ట్గా అందరం ఏకమై ఇలా ఈ బక్కోడు 10 ఏళ్ళు పాలించిండు మన వద్దంటలే సరే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం రాష్ట్రమే రాలేదంటే అవకాశం ఇచ్చిన సరిపోతుంది ఒక్కొక్కడు పందులు తిన్నాడు తిన్నాడు మా తుంగతుర్తి ఎమ్మెల్యే గారు అయితే బర్రె బలిచినాడు బలిచిండు వాడిని మెడదిప్పుతానికి కూడా లేదు ఇసుక దందాలో జానకిపురంలో 9 మందిని అరెస్ట్ చేసిన పంది బలిచినాడు బలిచి కేసీఆర్ కొన్న హెలికాప్టర్కు 25% ఇచ్చిన అలాంటి గదర్ కిషోర్ గారిని మళ్ళీ ఎమ్మెల్యే చూడాలంటే సిగ్గుచేటు ఉస్మానియా యూనివర్సిటీలో అయ్యిండు వాడు పొలిటికల్ సైన్స్ చేసిండా మరి ఏం చేసిండో నాకే తెలియదు కానీ బర్రె బలిచినాడు బలిచి తుంగ తిరుమల చెట్టు మోత్కూరు దాకా రోడ్లు బాగాలేవు కేంద్రం ఇచ్చే నిధులు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మా నిధులు మా తుంగతుర్తిలో యూట్కూరులో అడ్డుకురాట అంటే ఒక ఎంపీని అడ్డుకున్నావు మరి కిషోర్ని ఎన్నిసార్లు అడ్డుకోవాలి కేసీఆర్ని ఎన్నిసార్లు అడ్డుకోవాలి కేటీఆర్కు కానీ కేసీఆర్కి కానీ కేసీఆర్ కిషోర్కు బానిస కిషోర్కి కానీ బాలకృష్ణకు దమ్ముంటే బిడ్డ మీరు మొగల్లో అయితే ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీకి రారి మీరు ఆ మో చూసుకుందాం ఎమ్మెల్యేలు ఎట్లయితారో చూస్తాం బిడ్డ కిషోర్ని తోలు తీసి చర్మం కడతా తుంగతుర్తికి నిధులను ఎవరు దోసుకోలేదు నిధులు దోసుకుంటే బట్టలు ఇప్పి కొడతాం కొడుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ బద్దంలో ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి కొంతమంది టీఆర్ఎస్ ప్రతినిధులు రేపు పొద్దున మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం మా ప్రభుత్వంలో కేటీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటారని స్వయంగా సభల మీద చెప్తున్నటువంటి పరిస్థితి దీన్ని ఏ విధంగా చూస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ తోటి ఒక దౌల్ బాజీ ఒక చెత్త లుచ్చగాడు కిషోర్ గ్యాదర్ కిషోర్ గారు పోల్చిండు ఒక సభలో జానకిపురంలో 2 అంబేద్కర్ విగ్రహాలు పెట్టి ఒక ఏ ఊర్లో లేవు అంబేద్కర్ విగ్రహాలు మా ఊర్లో అంబేద్కర్ విగ్రహం పెట్టి అంబేద్కర్ ఇనాగ్రేషన్కి వచ్చి కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో అంబేద్కర్ అంతటి వాడని పోల్చాడు అంటే అలాంటి లుచ్చ చెంచగాళ్ళు ఇలా రాజ్యాంగబద్ధంగా పదవులలో ఉన్న లుచ్చగాళ్ళని ఫస్ట్ తన్నాలి తన్నాలంటే ఒకే ఒకటి ప్రజలు విద్యార్థులు కార్మికులు కర్షకులు అందరూ రైతులు ఓటు దమ్మేందో రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రజలు మేల్కొనాలి డబ్బిస్తే ఓటేస్తామని కాదు లుచ్చగాళ్ళను తరమేయాలి ఓటు రాజ్యాంగబద్ధంగా ఓటేయాలి పోలెట్ బాక్సులు పెట్టండి పోస్టల్ బ్యాలెట్ పెట్టండి మిషన్లు పెట్టడం మీద మిషన్లు పెట్టి యాక్ట్ చేసుకుంటారు ఇలా రాజ్యాంగాన్ని మొత్తం ఇలా మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ రాజ్యాంగాన్ని మారుస్తా అన్నాడు ఓ రిపోర్టర్ వేసిన క్వశ్చన్కు నువ్వు రాస్తావా రాజ్యాంగం నేను చెప్తా అన్నాడు అంటే కేసీఆర్కు రాజ్యాంగం ఓపిక లేదు అంటే రాజ్యాంగం రాసిన అన్ని రోజులు 11 నెలల 2018 18 రోజులు రాజ్యాంగం రాస్తే అంబేద్కర్ గారు రాస్తే అన్ని పెగ్గులు దాయినా కేసీఆర్ కు రాజ్యాంగం విలువేం తెలుస్తుంది ఎన్ని పెగ్గులు దాయినా అంటే లెక్క చెప్తాడు కానీ రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్ ఉన్నాయంటే లెక్క చెప్పండి కేసీఆర్ రాజ్యాంగం అంబేద్కర్ గారితో పోల్చడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఖచ్చితంగా భారత రాజ్యాంగం ప్రకారం కేసీఆర్ ని 2 టర్ములు అవకాశం ఇచ్చారు ఒక టర్మ్ ఉద్యమ సమయం వచ్చింది ఇంకో టర్మ్ ఎలక్షన్ల మిషన్ అని మేనేజ్ చేసుకున్నారు కాబట్టి ఈ టర్మ్ లో కేసీఆర్ ని ఖచ్చితంగా బొంద పెట్టడం ఖాయం బొంద పెడతాం కేసీఆర్ ఏమో ఇంట్లో పంతడు కేటీఆర్ ఏమో విదేశాల చుట్టూ హీరోయిన్ల చుట్టూ వ్యాపారాల చుట్టూ తిరగనికే కేటీఆర్ ఇలా లిక్కర్ స్కామ్ లో అదే రాజ్యాంగ బద్ధంగా ఉంటే తాటికొండ రాజాను బత్తడప్ చేసిండు కదా ఈటల రాజేందర్ను బత్తడప్ చేసిండు కదా మరి 100 కోట్ల స్కామ్ ఉన్న నీ బిడ్డ ఎందుకు దొరకలేదు రాజ్యాంగ బద్ధంగా ఇలా పబ్బులు ఇలా పెట్రోల్ పబ్బులలో పబ్బులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇలా కేటీఆర్ కాళేశ్వర ప్రాజెక్టు రాజ్యాంగబద్ధంగా చేయండి ఇలా ఈడీలు ఐటీ దాడి మల్లారెడ్డి లాంటి చదువురాని సన్యాసి పూలు పాలమ్మినని అసెంబ్లీలో పూలు పాలమ్మటండి అసెంబ్లీ పంపేది రాజ్యాంగబద్ధంగా చదవాలి డిగ్రీ డిస్కౌంట్ అయిన కొడుకులు ఇంటర్ చదవని అరే 10th ఫెయిల్ అయిన వాడిని మంత్రి ఇచ్చిన ఎర్రబెల్లి దయాకర్ గారిని లాటిలు పట్టుకుని కొట్టిన కౌశిక్ రెడ్డి పాడిగేద ఉన్నట్టు పాడిగాన్ని పెట్టినావు ఎమ్మెల్సీ పదవికి నీ కళ్ళకు అవ్వాలి సిరిపురమ యాదయ్య తల్లిదండ్రులు అవ్వాలి శ్రీకాంత్ చర్వాలి తల్లిదండ్రులు అవ్వాలి వేణుగోపాల్ రెడ్డి ఇశాంత్ రెడ్డి తల్లిదండ్రులు అవ్వాలిరా బస్సాత్ కేసీఆర్ లుచ్చా ఎన్ని తిడతారా 25 ఏళ్ళ 30 ఏళ్ళ కుర్రాళ్ళు తిడతా ఉన్నారు సిగ్గుంటే జావు లేకపోతే ఏమైనా లీలెన్ బాయ్ల దురుకు సాగకపోతే మేము చంపుతాం ఓట్లేసి రేపు ఖచ్చితంగా నీ కొడుకు కళ్ళలు గంటున్నావు పావంజుల బండి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కొంతమంది లుచ్చగాలు తయారయ్యారా బాలకృష్ణమని అంటాడు ఆ కిషోర్ గారు అంటాడు వీళ్ళు రాజ్యాంగం బద్ధం గెలిచారు కేసీఆర్ ఇస్తే ఎంగిల్ మెతుకులు గెలిచినట్టే ఉంది కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ పరుగు తీస్తున్నదంటే బాలకృష్ణమాన్ గ్యాదర్ గదర్ కిషోర్ లుచ్చవాడు పెద్ద స్మగ్లరాడు చోట నయం చోట కేసీఆర్ చోట కిషోర్ వాడు మొత్తం గ్యాంగ్స్టర్ ఆడు మొత్తం చిన్నపాటి గ్యాంగ్స్టరు
प्रतिपक्ष बिड तुक्ता रेप तुंगतुर्ति तौक्कीसपेड़ता चपंड राष्ट्र में उ प्रस्तुत परस्थित बट चूस राष्ट्र में यह पार्टी अधिकार बहुत प्रजल पार्टी తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాయనర్సింహ ఇంతకుముందు డిప్యూటీ సీఎం అయ్యాడు గీతా రెడ్డి లాంటి ఒక దళిత మహిళ ఇయల డిప్యూటీ సీఎం అంటే సీఎం హోదా దాకా వెళ్ళింది అలాగే మధుర కాన్సెన్సి బట్టి విక్రమార్కులు స్పీకర్ దాకా వెళ్ళారు అదే బాబు జడ్జన్రావు మహనీయుని బిడ్డ స్పీకర్ గా ఉన్నది इन पदों कांग्रेस पार्टी उन्नपू कांग्रेस पार्टी प्रजे दूर चुस्को इला बर्तडप दुंग केसीआर गाड़ ताटको राजा की पदवी क्लोज पड़े मंद कृष्ण लाट उद्यमकार इला वेपोट पक्दोव पट्टी इला आर कृष्ण लाट उद्यमकार पक्दोव पट्टी इलाण उद्यम नीत सह कारकल दी బుద్ధపలందుకు ఈటల రాజేందర్ ఉద్యమకారుడు ఒక ముదిరాజు బిడ్డ ఎక్కువ జనాభా కలిగిన ముదిరాజు బిడ్డని ఇలా బతడప్ చేసావు నీ ఆడపడుచని చెప్పుకున్నావు రావులమ్మ ఆవన మెదక్లో నువ్వు ఆమె మెదక్ ఎంపీ ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడే తెలంగాణ కోసం అంత ఉద్యమం చేసిన విజయశాంతిని పక్కన పెట్టావు అలాగే ఒక దళిత మహిళ బుడిగ శోభను ఇలా పక్కన పెట్టావు దళితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఇలా నీకు అనుమంతలా ఉన్న రాముల నాయకును వెన్నుపడి పొడిచినావు ఇలా ఉద్యమాలు చేసిన బెల్ల నాయకును వెన్నుపడి పొడిచినావు అరే లుచ్చా కేసీఆర్ లుచ్చా కేటీఆర్ ఇలాకు బానిసగా చెడ్డీలు మోసే చెప్పులు మోసే గ్యాదర్ కిషోర్ నీ ఒళ్ళు బలవర్తం ఒళ్ళు చిత్తపని చేస్తాం బిడ్డ ఓట్లతో వచ్చి వీళ్ళను ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూలిస్తేనే ప్రజలు బాగుపడతారు మీరు చెప్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు ఉండే అవకాశాలు ఏకున్నాయి అయితే ముఖ్యమంత్రి ప్రజలు ఎన్నుకుంటున్నారు ఇలా రేవంత్ రెడ్డి అయినా ఇలా బట్టి విక్రమార్కులైనా ఇలా తర్వాత మన కుమటా వెంకరెడ్డి గారు కానీ మధుయాష్ గౌడ్ కానీ తర్వాత దామోదర్ రాయ నరసింహ గారు కానీ ఎవరు వచ్చినా ప్రజల పక్షాలు ఉండాలి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజల పక్షాలను కొట్లాడుతున్న వ్యక్తి ఇవాళ అద్దంకి దయాకర్ లాంటి వ్యక్తి స్కోప్ ఉన్నది రేపు మినిస్టర్ కాబోతా ఉన్నాడు అద్దంకి దయాకర్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవాళ బట్టి విక్రమార్కులు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు రేణుకా చౌదరి లాంటి వ్యక్తులు ఇవాళ చాలామంది ప్రజల కోసం కొట్లాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇలా అద్దంకి దయాకర్ లాంటి సీతక లాంటి బడుగు బలహీన వర్గాలకు ఒక అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఇలా ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు నగరకంటి ప్రీతం లాంటి వ్యక్తి కూడా ఇలా యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్నారు అంటే దళితులకు ఎస్టీలకు అత్యున్నత స్థానం కల్పించేది ఒకే ఒక పార్టీ అది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చేసిన మోసాలను ప్రజల్లో ఏ విధంగా తీసుకెళ్లబోతా ఉంది ఇవాళ ఆల్రెడీ తీసుకెళ్లిపోయింది ఎందుకంటే కొంతమంది వాళ్ళకి తెలియకపోవచ్చు ధరణిలో జరుగుతున్న మోసాలని ఇవాళ ఖమ్మం సైడు ఇల్లందుల సైడు భద్రాద్రి కొత్తగూడెం సైడు పోడు భూముల విషయంలో రేవంత్ రెడ్డి యాత్ర అయినా ఉచ్చబడ్డది కేసీఆర్కు ఏమంటే పోడు భూల పట్ట ఇచ్చిండు అది సక్సెస్ అయినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టే ఎందుకంటే ప్రజల్లో ఇప్పుడు పాలించేది కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నది టీఆర్ఎస్ ఎందుకంటే ప్రతిపక్షంగా ఉంటేనే కదా 9 నెలలు కేటీఆర్ డైలాగ్ అన్నాడు అసెంబ్లీలో 9 నెలలు అయితే మేము వస్తామని బట్టి విక్రమార్కు అంటే 9 నెలల పిల్లలు అవుతారు కానీ మీరు రారంటే పిల్లలు అవుతారు పిల్లలు కాకపోతే పిల్లల్ని చేస్తాం రేపు ప్రభుత్వాల్లోకి వస్తామని రేవంత్ రెడ్డి ఒక డైలాగ్ ఇవ్వడం కౌంటర్ ఇవ్వడం జరిగింది ఇవాళ చాలామంది తిన్మల మల్లనే కావచ్చు చాలామంది జర్నలిస్టులు కానీ ఉద్యమకారులు కానీ చాలామంది మళ్ళీ రిటర్న్గా వస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి అవకాశం ఉంది మంచి భవిష్యత్తు ఉంది రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా పూర్తి స్థాయిలో మేమే అధికారంలోకి వస్తా ఉన్నామని కంప్లీట్గా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు బండి సంజయ్ గారు మంచి మిత్రుడే మాకు బండి సంజయ్ గారు ఎందుకంటే పదవి లేనప్పుడు సంజయ్ పదవి అయినాక గుండు సంజయ్ అయిపోయాడు అంత పదవి లేనప్పుడు బండి సంజయ్ ఉండే మంచి మిత్రుడు ఉండే పదవి వచ్చిన దాకా చికాకులు పికాకులు అయి ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థమవుతలేదు ఓబీసీ అధ్యక్షుడు ఇంతకుముందు లక్ష్మణ్ గారు ఉండే తర్వాత కిషన్ రెడ్డి గారు ఉండే అంతకుముందుకు చాలామంది ఉండే ఎవరు ఇంత చేయలేదు ఎందుకంటే అత్యుత ప్రయత్నం చేస్తే ఏమవుతుంది అంటే ఒకసారి ఎంపీని అయితే ప్రజలు దించి కొడితే కింద పడతాడు ఇలా ఎందుకు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఎట్ట వస్తుంది ఒక కేంద్ర విద్యాలయం చేయలే ఒక మెడికల్ కాలేజ్ చేయలే ఏంది ఓ రోడ్లు వేపియాలి ఏంది ఏమి ఇచ్చినా అని నీకు కేంద్రం యాయరుగుట్టకు నిధులు ఇవ్వలేదని సిరిసిల్ల రాజన్నకు నిధులు ఇవ్వలేదు ఇలా కాళేశ్వర ప్రాజెక్టు వాటికి నిధులు ఇవ్వలేదు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా కట్టడాలు కట్టింది గాంధీ హాస్పిటల్ ఎన్నో హాస్పిటల్ కట్టింది నిమ్స్ లాంటి హాస్పిటల్ నిజాములతో బ్రిటిష్ వాళ్ళతో కలుపుకొని ఎంతో ప్రభుత్వం చేసింది ఇలా సాగర్ చూసుకోండి నాగార్జున సాగర్ చూడండి ఏ కట్టడాలు కట్టామని ఇవాళ ఏంటంటే వాళ్ళకి ఎమ్మెల్యే అభ్యర్థులే లేరు సర్పంచ్ అభ్యర్థులే దొరుకుతలేరు
वार्ड नंबर ले दौरकड़ कष्ट वार्ड नंबर कॉर्पोरेटर अ व्यक्ति एंपी अवर के घटने कॉर्पोरेटर के एंपी इस्ते देशाने वेल्तनकुंटे उन्ने अभिवृद्धि अ दाने अभिवृद्धि नी पक्ने अरगुंड अरविंद आने पसुपु बोर्ड तेले पसुपु रुद्दुको मका रेप चप्पल तो कड़ता एन कंटे अवाकल चवाकल का नीत डि अपाइंट दरकद संजय अना डिल अपाइंट दोरको फस्ट डिल दरकद डिने गीडन चप्पल मोता पनकोस्व राष्ट्र विदेस्वे चप्पल मोसा बीजी का राष्ट्र मुख्यमंत्री काव बीजेपी अंत सीन ले कांग्रेस आरोप निजा शर्मिल कांग्रेस पार्टी ओटल चीलान राष्ट्र में पार्टी एर्पट्ठा शर्मिल आड़परचु अटे तेलंगा परंग महिला कभी कोई आरोप शर्मिल पक्कना ये पुरुषों ने रेप कांग्रेस को वे अवकाश अड़ना चाल मंद कांग्रेस को वस्तर एंड कुछ एकनामिकल सोर्स अटे उ परस्थित वाल एस एसटीक्वेशन वाल कांग्रेस कुमलाट वाले कांग्रेस प्रभुत्वा वेड़ी यानी कांग्रेस प्रभुत्वा वेड़े प्रसक्ति एवरी ले ओटे गेलचना ये कटे एक् पोटा वे रूल कटे रा बीजेपी आईना शर्मिल पार्टी आईना इंके पार्टी आईना यदा वे रूल मेजारटी तो प्रभुत् रेप डिक्लेरेशन चयबोदी रेप खचिता कांग्रेस प्रभुत्म गवर्नमेंट कावड़ खाएं एना प्रजल समक्ष प्रजले डिड मुख्यमंत्री अने कांग्रेस आये मुख्यमंत्री एक्सपैल का टीआरएस का प्रगत भवन अक् भवन कुछ मीटिंग एना बहिंग उदाग माटड वीहच गाँव व्यक्ति उन तो माटड़ता कांग्रेस फ्रीडम उला व्यक्ति चाल मंदड़े कांग्रेस उन कांग्रेस रेप भविष्य में कांग्रेस प्रजल डिड राष्ट्र परस्तल चूस्ट बीआरएस तो केसीआर गार प्रधानमंत्री अे अवकाश ये बीआरएस भारत राष्ट्र समित अटने बानिस राष्ट्र समिति एम सिंपल लाजिक केटीआर रूम मूर्ण सारे केसीआर पैन अटंप्ट प्रयत्न चंपदा चंपदा मुख्यमंत्री सीट गुंजदा प्रयत्न चेसी एमेंटे बै लखी केसीआर चपिं आ रोज ले जरगे दुन लेकना मुख्यमंत्री अतना केटीआर को पिछि मुख्यमंत्री चेयरने बढ़ती केटीआर मुख्यमंत्री चेयरबी मैं दुन लेकर दुना आने आमएलए दिड़ता उद्देश्य तो भारत राष्ट्र समिति अटे बान राष्ट्र समिति एम ले कॉलेज स्ट्रीट प्राजेक्ट अल्ला डबूल केन्द्र केन्द्र तो नये चंपन पैसले कॉलेज स्ट्रीट प्राजेक्ट यानी भू निरसत मल भू निरसत अवी एंटे धरने पैसले सर्वे चेसा भू सर्वे चेसा कुट सर्वे चेसा सर्वेल पैसल कोई वेल कोूपय उतमुना राष्ट्र प्रभुत्म बजेट मे दाचको बैंक कावाली मोडी अंटोड़ के मोडी अंटोड़ बैंकर् केसीआर को मोडी केसीआर इधर वाले फैट वाले दो नंबर काबटे वालिदर आये मेलकोल की केटीआर मुख्यमंत्री चेयर कोसमें भारत राष्ट्र समिति आलुटने तेलंगा प्रजे बान राष्ट्र समिति इपूंगा राष्ट्र एरपड़ सुमार तुम संवस तुम संवस राष्ट्रमेव मारीा ले गत भाव मारी 100% राष्ट्रम तरह मारी वाइंसलना मारीे कदा आस्तु मारीे कदा भू कब्जा मारनाई कदा मा कंसल भू कब्जा पेनाई एनो एंतम की अत्याचार दलित एमएलए माटाड़ मारी कदा अंत मारी मारे दलित प्रगति दलित मादिग भवन कटिस्ना लंबड़ी को लंबड़ भवन कटिस्ना भवना कटे इला बीसी कटी एम मारी केसीआर आस्त मारी केसीआर कर्ल मारनाई केसीआर अभी मारनाई अटे केसीआर बतक मारी प्रजा बतक अटे पेर मारी सीट मारनाई गत ये मारे तेलंगाणा।